ఒక జాతికి, ఆ జాతి నిర్వహించే ఉద్యమానికి ఒక పతాకం అవసరమన్న గొప్ప వాస్తవాన్ని గుర్తించిన పింగళి వెంకయ్య భారతదేశానికి త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు హనుమంతరావు పేర్కొన్నారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 61వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్ఎస్ మాడవీధిలోని సిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి పింగళి వెంకయ్య చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజు గారు మరియు పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధికి పాటుపడాలని, ప్రతి ఒక్కరూ వారి ఆశయాలను కొనసాగించాలని, ముఖ్యంగా మన తిరుపతి మహానగరంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో అల్లూరి సీతారామరాజు గారి అలాగే పింగళి వెంకయ్య గారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తే మంచిదని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దేశ దేశాల్లో భారతదేశ కీర్తిని, కీర్తి పతాకాన్ని ఎగరవేయటంలో ఆ త్రివర్ణ పతాకాన్ని రచించి భారతదేశానికి ఇచ్చినటువంటి మహనీయుడు పింగళి వెంకయ్య గారు ఆంధ్రుడు, అందరూ తెలుగువాడు అవ్వటం మనందరి అదృష్టం. వారు మచిలీపట్నం గ్రామం దగ్గర ఉండేటువంటి భెట్లపెనుమర్రు గ్రామంలో జన్మించి తన 87వ ఏట పరమపదించారు. వారు అనేక రకాలైనటువంటి వివిధ రకాల్లో వారు నిష్ణాతులై పత్తి మీద పరిశోధన చేసి పత్తి వెంకయ్య గాను, జపాన్ భాషలో నిష్ణాతులై జపాన్ వెంకయ్య గాను, అలాగే జిమ్నాలజిస్ట్ అవ్వటం వల్ల ఆయన వజ్రాల మీద అన్వేషణ చేసి ఆంధ్రప్రదేశ్లో వజ్రకరూరులో వజ్రాలు దొరుకుతాయని, అలాగే మనకి నెల్లూరు జిల్లా గూడూరులో, ఈ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరులో మైక అభ్రకం దొరుకుతుందని అన్వేషణ చేసి మన భారతదేశానికి అందించినటువంటి మహావీరుడు.